జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో కుప్పల కుప్పల మంది సలహాదారులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఎలాంటి వాల్యూడ్ సలహాలు ఇచ్చారో మనకైతే తెలియదు, కానీ కొన్ని కొన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తారో తెలియదు, కానీ కొన్ని చాలా వరిష్ఠ జీవోలు వరిష్ఠ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు. ఇంతకుముందు మనం కొన్ని మాట్లాడుకున్నాం, ఆ నిర్ణయాలు కొన్ని వెనక్కి కూడా తీసుకున్నారు. అలాంటిదే ఒకసారి జీవో నంబర్ 145 రిలీజ్ చేసుకుంటూ ఎక్కడైనా కనుక ప్రైవేట్ వ్యక్తులు కంపెనీలు వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్లో 5% ప్రభుత్వానికి ప్లేస్ను రిజర్వ్ చేసి కలెక్టర్ దగ్గర దాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే అక్కడ కన్స్ట్రక్షన్ కోసం అనుమతి ఇచ్చే విధంగా ఒక జీవో నంబర్ 145 తీసుకొని వచ్చారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడైనా కనుక వెంచర్ వేయాలి అంటే ఆ వేసే వెంచర్లో 5% కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి ఆ తర్వాతనే ఇక్కడ వీళ్ళకి అనుమతులు ఇస్తారు అని. అప్పుడు మనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. అరే ఇదేంది జీవో, ఇదేం నిర్ణయము, ఇప్పటికే 10% సామాజిక అవసరాల కోసం అని చెప్పి తీసి పక్కన పెడుతున్నారు, అది ఒక రూల్ ఉంది. ఎంత తీసి పక్కన పెట్టినా ఈ మొత్తం వాల్యూ అంతా కొనే వాళ్ళ మీదే పడేస్తారు. తద్వారా ఎక్కడైనా కనుక పట్టణాలు నగరాల్లో ఒక మధ్యతరగతి ఇల్లు కొనుక్కోవాలి అంటే వాళ్ళకు అది మరింత భారం అయిపోతుంది. వాళ్ళకి అది మరింత భారం అయిపోతే ఈ కట్టిన ఇల్లు కనుక అమ్ముడుపోకపోతే ఇటు ఈ వ్యాపారం కూడా దెబ్బతింటుంది. అక్కడ ఇల్లు కొనుక్కునే ఆ ఆప్షన్ వాళ్లకు తగ్గించి, ఈ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం ఇటు వ్యాపారులకు తగ్గించి, ఇది అసలు కరెక్ట్ నిర్ణయం కానే కాదు. మరి ఎవరు సలహా ఇచ్చారు అని చెప్పి ఇంతకుముందు మనం దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ మాట్లాడడం. సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈ ఉత్తర్వు ఈ జీవో వెనక్కి తీసేసుకుంది, వాళ్ళే వెనక్కి తీసుకున్నారు. ఆ జీవో నెంబర్ 145 లేదని వెనక్కి తీసేసుకున్నారు. సో 5% వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇటువంటివి ఏవీ లేవు. మరి ఇటువంటి నిర్ణయం ఇచ్చేటప్పుడు ఇంతమంది సలహాదారులు ఉన్నారు, ఇంతమంది టీం ఉంటుంది, దాని పర్యవసానాలు ఏంటి అన్నది కూడా ఆలోచించుకోరా వీళ్ళు? ఒక జీవో ఏమో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, నిన్న మరో జీవో ఏమో హైకోర్టు అనేది కొట్టేసింది. అదే ఫ్లెక్సీల మీద నిషేధం విధించుకుంటూ జగన్ సర్కార్ ఒక జీవోని తీసుకొని వచ్చింది కదా నిర్ణయం, దాన్ని హైకోర్టు కొట్టేసింది. సో ఇది ఫ్లెక్సీల మీద నిషేధం లేదు, అది హైకోర్టు కొట్టేసింది. రియల్ ఎస్టేట్ వెంచర్స్లో 5% కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని చెప్పి ఆ జీవో నెంబర్ 145 కూడా లేదు, అది ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే ఈ జగన్ సర్కార్ నిర్ణయాలలో ఏదైనా కనుక ఒకటి జీవో ఇబ్బందికరంగా అనిపించింది, లేకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు తర్వాత అనుకున్నా కూడా ఎటువంటి భేషజాలు లేకుండా ఎటువంటి పట్టింపులకు పోకుండా జీవోని వెనక్కి తీసేసుకుంటున్నారు, సంతోషం సంతోషం. ఆ జీవో ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారో తెలియదు, కానీ ఆ తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత అవును అది కరెక్టే, వాళ్ళ విమర్శలు కూడా కరెక్టే అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే ఆ జీవోలు వెనక్కి తీసేసుకుంటున్నారు. ఈ విషయంలో సంతోషపడాల్సిందే.